వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో గెలుపు ఖాయమని టీడీపీ నాయకులు సాకే వీరాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. రెండు పార్టీలు జరిపే కార్యక్రమాలకు ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తామన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమన్వయ సమావేశానికి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా నీటి ప్రాజెక్టులు అయితేనేవి మరి కంపెనీలు తీసుకొని వచ్చారు, నిరుద్యోగ సమస్య తీసుకొని వచ్చారు తీర్చారు, మరి బీఎస్సీ నోటిఫికేషన్, పోలీసు నోటిఫికేషన్, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మరి మనం ఎందుకు ఓడిపోతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడంలో మనం విఫలమయ్యామనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం చేసిన అభివృద్ధి ఖచ్చితంగా ఆనాడు ప్రజల్లోకి తీసుకెళ్లింటే ప్రజలు కూడా గమనించే వాళ్ళు, ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి గతం ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం రాజు వెళ్తుంది, న్యాయం అనేది కనుమరుగైపోయింది. ఆనాడు 2019 ఎన్నికల ముందు మరి ఎన్నో వాగ్దానాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలను, కర్షకులు, కార్మికులను, రైతులను ఆదుకుంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి